ఒకసారి తేడ గమనించమని అడుగుతా ఉన్నా. అప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, అప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఉండేది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు అదే రాష్ట్ర బడ్జెట్. మరి ఆ రోజు ఆయన ఎందుకు చేయలేకపోయాడు, ఈ రోజు మీ జగన్ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చేసిన అప్పులైనా కూడా చూస్తే అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పటి మన ప్రభుత్వం చేస్తా ఉన్న అప్పులు కూడా తక్కువే. అయినా అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, ఇప్పుడు మీ జగన్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం ఈ రోజు చేయగలుగుతా ఉంది. కారణం అప్పుడు దోచుకో పంచుకో, అప్పుడు దోచుకోవడంలో ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5, వీళ్ళందరికీ తోడు వీళ్ళకు ఒక దత్తపుత్రుడు, అందరూ కలిసి దోచుకోవడము పంచుకోవడము. ఈరోజు దోచుకోవడము లేదు, పంచుకోవడము లేదు, నేరుగా బటన్ నొక్కుతున్నాం, నేరుగా మీ దగ్గరికి మీ బ్యాంక్ అకౌంట్లో లేక డబ్బులు పడతా ఉన్నాయి. ఇది అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా అన్నది ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇది నలుగురు ధనికుల కోసం 2 పత్రికలు 3 ఛానళ్ళు 1 దత్తపుత్రుడు నిలువు దోపిడీ కోసం నడిచిన గత ప్రభుత్వం కాదు అన్నది ఒక్కసారి జ్ఞాపకంలో పెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో. ఇది 1.5 కోట్ల కుటుంబాలకు ఇంటింటికి కూడా మంచి చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వం అన్నది జ్ఞాపకంలో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇది అన్ని సామాజిక వర్గాల ప్రభుత్వం, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనారిటీలను, పేద వర్గాల గురించి నిరంతరం కూడా ఆలోచన చేసే ప్రభుత్వం మీది మనది అన్న సంగతి ఎప్పుడూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా వరుసగా 4వ ఏడాది 4వసారి కూడా మనందరి ప్రభుత్వం అందిస్తా ఉన్న ఈ సహాయము సామాన్యుడి పట్ల, సమాజం పట్ల మన బాధ్యతను, మన బాధ్యత ఏ స్థాయిలో మనం చేస్తా ఉన్నాము అన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఈ ఏడాది అక్షరాల 2,61,516 మంది కుటుంబాలకు మంచి చేస్తూ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చెప్పున 261,52,00,000 రూపాయల ఆర్థిక సహాయం ఇక్కడ ఈ విశాఖ వేదిక నుంచి విడుదల చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి సొంత ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములందరికీ కూడా ఇన్సూరెన్సు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవేవీ కూడా లేని కారణంగా చలాన్లు కట్టే పరిస్థితి రాకూడదు. వారు క్షేమంగా ఉండాలని, వారిని నమ్ముకొని ఉన్న ఆ ప్రయాణికుల ఇంకా సురక్షితంగా గమ్యస్థానానికి కూడా వాళ్ళు చేరాలని ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ వాహన మిత్ర అనే ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు ఇచ్చే ఈ 10,000 రూపాయలు మీరు ఏ అవసరానికి వాడుకుంటున్నారు అన్నది నేను చూడడం లేదు, అది మీ మీద నమ్మకంతో నేను మీకు ఇస్తా ఉన్నా. నేను ఒకటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఒకటి మీ అందరితో కూడా ప్రాధేయపడతా ఉన్నా. ఒకటి, మీరు మీ వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. మీ వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. ఎందుకనంటే మీ వెనకాల ప్రయాణికులు ఉన్నారు,
వాళ్ళ జీవితాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి అన్నది మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దండి. ని మాత్రం మీ అందరికీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. నేను అందిస్తా ఉన్న ఈ 261 కోట్ల రూపాయలు 261 కోట్ల 52 లక్షల రూపాయలు ఈ రోజు ఈ 261 కోట్ల రూపాయలతో కలుపుకుంటే ఈ వాహన మిత్ర వైఎస్ఆర్ వాహన మిత్ర అన్న ఈ ఒక్క పథకం ద్వారా మనం అందించిన సహాయం అక్షరాల 1026 కోట్ల రూపాయలు అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కొక్కరికి 40,000 దాకా ప్రతి కుటుంబానికి ఇప్పటికే ఈ సొమ్ముతో కలిపి ఇచ్చినట్టు అవుతుంది అన్న సంగతిని కూడా సవినయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడే మరో విషయం కూడా చెప్పాలి. ఒకసారి గత పాలనను మనం గుర్తుకు తెచ్చుకుంటే గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఫైన్ల రూపకంలో ఈ చలాన్ల రూపకంలో ఆటో డ్రైవర్ల నుంచి 2014-15లో దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది. 2015-16లో 7.39 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది. 2016-17లో 9.68 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది. 2017-18లో 10.19 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది. ఇక 2018-19 ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి ఆ సంవత్సరం కాస్త కనికరించి 7 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది. దాదాపుగా అన్ని కలిపితే దాదాపుగా 5 ఏళ్ల పాలనలో ఒక దగ్గర 40-50 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది. మరి ఒకసారి ఆ రోజు పడిన ఇబ్బందులు, ఆ రోజు పడిన అవస్థలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో. మరి అదే మీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ తమ్ముడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20లో ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి కంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసింది ఎంత తెలుసా? కేవలం 68 లక్షలు. అదే 2020-21లో కంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసిన అమౌంట్ ఎంత తెలుసా? కేవలం 35 లక్షలు. ఇలా ఎక్కడ కోట్లల్లో వసూలు చేస్తా ఉన్న పరిస్థితి, ఎక్కడ ఆటో అన్నదమ్ములందరినీ కూడా ప్రోత్సహించి వారికి సహాయం చేసి వాళ్ళు ఇన్సూరెన్స్ కోసం కానీ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం కానీ ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్లకు రాకుండా వాళ్లకు సహాయంగా నిలిచి వాళ్లకు తోడుగా ఉండి వాళ్ళు నడిపిస్తా ఉన్న పరిస్థితికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను ఆధారపడేది మీ మీద, నేను ఆధారపడేది దేవుడి దయ మీద. అంతేకాని వీళ్ళ మాదిరి పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు, దత్తపుత్రుల మీద కాదు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని మరొకసారి మీ అందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని, ఈ మంచితో ఇంకా మీ కుటుంబాలు ఇంకా అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.